గారు మధ్యశ ఈ రోజు బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మన బడ్జెట్ లో 256000 కోట్ల 257 రూపాయలతో ప్రతిపాదించడం నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ బడ్జెట్ వైఎస్ఆర్ ఆశయాలకు ప్రజల ఆకాంక్షలకు పుస్తక రూపంలా ఉంది అధ్యక్ష అలాగే జనం విశ్వాసానికి జగనన్న విశ్వసనీయతకు ప్రతిరూపంలా ఉంది అని గర్వంగా చెప్పగలను అధ్యక్ష గాంధీ గారు కలుగన్న గ్రామ స్వరాజ్యం అలాగే అంబేద్కర్ గారు కలుగన్న సమ సమాజం కోసం మనం విన్న పుస్తకాల్లో చదువుకున్నాం అధ్యక్ష కానీ ఈ బడ్జెట్ చూసాక ఆ కలలను సాకారం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగుతుందని అర్థమవుతుంది అధ్యక్ష ప్రజలకు కూడా ఎంతగానో నమ్మకం కలిగింది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనం ఎన్నో దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు మానిఫెస్టో విడుదల చేస్తూ ఉంటాయి అధ్యక్ష ఎన్నికల సమయంలో విడుదల చేసే ఆ మానిఫెస్టోలో ఎన్నో అంశాలు ఎన్నో అంశాలు ప్రస్తావిస్తూ ప్రజలకు హామీలు ఇస్తూ ఉంటారు అధ్యక్ష కానీ ఎన్నికలైపోయాక మానిఫెస్టోకి కానీ బడ్జెట్కి కానీ సంబంధం ఉండదు గత ప్రభుత్వంలో తీసుకుంటే ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మానిఫెస్టోని వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా తీసేసిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు అధ్యక్ష మానిఫెస్టోలో ప్రతి అంశం కూడా అమలయ్యేట్టుగా బడ్జెట్లో నిధులు కేటాయించడం నిజంగా చాలా సంతోషం కలిగిస్తుంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూని మానిఫెస్టోని ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్ లా ఫీల్ అవుతారు అధ్యక్ష అంత పవిత్రంగా భావించడం వల్ల మానిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇది అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు అన్ని కుటుంబాలకు మేలు చేసేదిగా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ బడ్జెట్ ని చూసాక అన్నదాతలు మాకి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉందని నమ్ముతున్నారు అధ్యక్ష అలాగే అక్క చెల్లెళ్ళు మాకి ప్రభుత్వం అండగా ఉందని నమ్ముతున్నారు అధ్యక్ష అలాగే బలహీన వర్గాలు మాకి ప్రభుత్వం పెద్ద బలమని నమ్ముతున్నారు అధ్యక్ష అలాగే దళితులు మాకి ప్రభుత్వం ధైర్యాన్ని ఇచ్చిందని నమ్ముతున్నారు అధ్యక్ష అలాగే గిరిజనులు మాకి ప్రభుత్వం ఆకలి తీర్చిందని నమ్ముతున్నారు అధ్యక్ష ఒక బీసీ నాయకురాలుగా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఈ బడ్జెట్ ని ఒక స్వార్థంతో చూశాను మా బీసీలకి ఏంటి చేశారు జగనన్న మా మహిళలకి ఏం చేశారు అని కానీ ఈ బడ్జెట్ అంతా చదివాక అర్థమైంది ఏ బీసీ ముఖ్యమంత్రి కూడా చేయనట్టుగా ఈ బడ్జెట్ లో బీసీల కేటాయింపులు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది అధ్యక్ష అలాగే ఒక మహిళా ముఖ్యమంత్రి కూడా ఇంతగా కేటాయింపులు జరపరు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం కేటాయింపులు జరగడం చాలా సంతోషం కలిగిస్తుంది అధ్యక్ష అందుకే మన రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా అనుకుంటూ ఉంటున్నారు అధ్యక్ష బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు బ్యాక్ బోన్ మా జగనన్న అని బీసీలు అనుకుంటున్నారు అధ్యక్ష అలాగే మహిళలంతా అక్క చెల్లెలకు దేవుడిచ్చిన అండ జగనన్న అని అనుకునే పరిస్థితిని జగనన్న కల్పించారు అధ్యక్ష అధ్యక్ష గతంలో ప్రభుత్వ పథకాలు అందాలంటే లంచాలు ఇవ్వాలి ఆఫీసుల చుట్టూ తిరగాలి రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారులు ప్రాంతాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్ లో వేసే పరిస్థితిని పారదర్శకతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష గత 3 ఏళ్లుగా డీబీటీ పథకాలను సచివాలయ వ్యవస్థతో ప్రతి పేదవాడి ఇంటికి చేర్చినది జగనన్న ప్రభుత్వం అధ్యక్ష ఈ ఏడాది బడ్జెట్ లో డీబీటీ పథకాలకు 48,802 కోట్లను కేటాయించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు బీసీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష చాలా మంది అంటున్నారు అధ్యక్ష ఇవన్నీ కేటాయించారు నిధులు ఇస్తారా అని కానీ అధ్యక్ష జగనన్న అంటే కేర్ ఆఫ్ క్రెడిబిలిటీ అధ్యక్ష ఎందుకంటే ఇంత నమ్మకంగా చెప్తున్నాను గత 3 ఏళ్లలో తీసుకుంటే జగనన్న 132,126 కోట్ల రూపాయలను 25 డీబీటీ పథకాల ద్వారా అందించడం జరిగింది అధ్యక్ష ఇందులో మా బీసీలకు 63,327 కోట్లను అలాగే ఎస్సీలకు 21,531 కోట్లను ఎస్టీలకు
647 కోట్లను మైనారిటీలకు 5,160 కోట్లను కాపులకు 11,572 కోట్లను ఇతరులకు 23,686 కోట్లను అందించారు అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో సంక్షేమ పథకాల రూపంలో ఇన్ని వేల కోట్లను ఒక్క రూపాయి అవినీతి లేకుండా అందించిన ఘనత మరెవ్వరికీ లేదు అధ్యక్ష ఆ ఘనత ఆ రికార్డు ఒక్క మన ముఖ్యమంత్రి గారైన జగన్ మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది అధ్యక్ష సుపరిపాలన అంటే ఇది అధ్యక్ష టెక్నాలజీ వినియోగించడం అంటే ఇది అధ్యక్ష ప్రజల వద్దకు పాలన అంటే అని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ మూడేళ్ళలో ఎలా అయితే ప్రజలకు అందించారో ఈ బడ్జెట్ లో ప్రతిపాదించిన పథకాలను కూడా అలాగే అందిస్తారని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ బడ్జెట్ లో బీసీ సప్లైనకు 29,143 కోట్లు ఎస్సీ సప్లైనకు 18,518 కోట్లు ఎస్టీ సప్లైనకు 6,165 కోట్లు మైనారిటీ యాక్షన్ ప్లాన్ కు 3,532 కోట్లు కేటాయించారు అధ్యక్ష ఇంత గొప్పగా కేటాయింపులు జరిపినందుకు ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఒక మహిళా మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అక్షరాల మహిళా సాధికారత అనేది ఉట్టిపడుతూ ఉన్న పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఒక దళిత మహిళను హోమ్ మినిస్టర్ని చేశారు అలాగే ఒక గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిని చేయడం జరిగింది అధ్యక్ష మన రాష్ట్రంలో గాని మన దేశంలో గాని ఇంతగా మహిళలకు ప్రాధాన్యత ఏ రోజైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను అధ్యక్ష అంత గొప్పగా మహిళా ప్రాధాన్యత ఇచ్చి మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు అధ్యక్ష మహిళ సాధికారత సాధిస్తే ఉత్తమ కుటుంబాన్ని ఉత్తమ సమాజాన్ని చివరికి ఉన్నతమైన దేశాన్ని తయారు చేస్తుందని అధ్యక్ష కానీ ఈ రోజు ఈ బడ్జెట్ లో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తే అబ్దుల్ కలాం గారి ఆకాంక్షలను అక్షరాల మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో పెట్టి చూపించారని క్లియర్ గా అర్థమవుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష మా నాయకుడు జగన్ అన్న 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అధ్యక్ష పాదయాత్రలో ఎంతో మంది మహిళలు జగనన్న దగ్గరికి వచ్చి వాళ్ళ మనసులో ఎంతో బాధ ఉన్నా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నా కూడా చిరునవ్వుతో పసుపు నీళ్లతో దిష్టి తీసి అలాగే కుంకుమ బొట్టు పెట్టి జగనన్నకి ఆశీర్వదించారు అధ్యక్ష ఆ రోజు మహిళల తాలూకా కష్టాలను చూసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అతను మహిళల కోసం ఏ మాట ఇచ్చారో అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆ అంశాలన్నిటికీ కూడా ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరగడం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్న పరిస్థితి ఉంది అధ్యక్ష అలాగే ఒక్కొక్క పథకానికి కేటాయింపులు చూస్తే వైఎస్ఆర్ ఆసరా పథకం ఇది రాష్ట్రంలోని 78,74,438 మంది డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా అమలుకు ఈ బడ్జెట్ లో 6,400 కోట్లను కేటాయించారు అధ్యక్ష గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 14,200 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి వాళ్ళకి టోకరా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష కానీ జగనన్న అలా కాదు అధ్యక్ష మాట ఇచ్చారంటే మడమ తిప్పకుండా అమలు చేసేంత వరకు నిద్రపోరు అధ్యక్ష 2019 ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా సంఘాల మహిళలకు ఉన్న బ్యాంక్ రుణాలు బకాయిలను 4 విడతల్లో అక్క చెల్లెమ్మలకు చెల్లిస్తానని మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ మాట ప్రకారం ఇప్పటికే 2 విడతల్లో 12,757 కోట్లను డ్వాక్రా మహిళలకు చెల్లించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇన్ని వేల కోట్లను అందించిన ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్న తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆసరా మాత్రమే కాకుండా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాల పథకాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష ఈ బడ్జెట్ లో 800 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో చివరి 2 ఏళ్ళు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని గుండు సున్నా చుట్టడం మనందరం చూసాం అధ్యక్ష కానీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లలో 1,789 కోట్లను డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద కేటాయించడం జరిగింది అధ్యక్ష
ఆడబిడ్డ కి మాట వస్తే ఒక మాట అనేది ఆడబిడ్డ కి ఇస్తే ఆరు నూరేనా అమలు చేస్తారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారైన జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ చేయూత అధ్యక్ష మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏ సమస్యనైనా మనసుతో వింటారు మానవత్వంతో పరిష్కారం చూపిస్తారు అధ్యక్ష ఆ రోజు పాదయాత్రలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు వచ్చి తమ కష్టాలు చెప్పుకోవడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు పని చేసేటప్పుడు ఏమైనా ఆరోగ్యం బాలేకపోతే కుటుంబం పస్తులుండే పరిస్థితి 4 రోజులు జ్వరం గనుక వచ్చి కూలి పనికి వెళ్ళకపోతే వాళ్ళ పిల్లలకు కనీసం పిల్లలకి తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఆ రోజు మహిళలు చెప్పుకుంటే వాళ్ళ కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ పథకం ద్వారా 4 సంవత్సరాల్లో 75,000 అందిస్తున్నారు అధ్యక్ష 24.95 లక్షల మంది మహిళలకు చేయూతని ఇచ్చే ఇందుకి బడ్జెట్ లో 4,235 కోట్లు చెల్లించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష అలాగే గతంలో ఈ వర్గాలకు చెందిన మహిళలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని నేను ప్రతిపక్షాలను ప్రశ్నిస్తూ ఉన్నాను అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి గారు కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం వాళ్ళతో దుకాణాలు తెరిపించడం కోసం హెచ్సిఎల్ ఐటిసి పిఎన్టి రిలయన్స్ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళకి స్వయం ఉపాధిని కూడా కల్పించడం నిజంగా మహిళలందరూ చాలా సంతోషంగా ఒక భరోసాని పొందుతూ ఉన్న పరిస్థితి అధ్యక్ష అలాగే ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు ఆడపిల్లల మీద అభిమానంతో వారి మెట్టి నింట ఆత్మగౌరవం పెంచేలా ఆస్తినిస్తూ ఉన్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలకు 6 లక్షల కోట్ల విలువైన ఆస్తిని జగన్ మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో గాని ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గాని 32 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఇళ్ల స్థలాలు మాత్రమే కాదు అధ్యక్ష 28.3 లక్షల పక్కా ఇళ్లను కూడా మహిళల పేరున నిర్మించడానికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష 15.6 లక్షల ఇళ్లను మొదటి దశలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష ఇందులో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 11.44 లక్షల ఇళ్లు సొంత స్థలాల్లో మరో 4.16 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నారు అధ్యక్ష ఇప్పటికే భవన నిర్మాణ ఖర్చులతో సహా లబ్ధిదారులకు 1,146 కోట్లు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష ఈ బడ్జెట్ లో 4,791 కోట్లను మంజూరు చేశారు అధ్యక్ష అధ్యక్ష పేదింటి ఆడబిడ్డకి సొంత తల్లి తండ్రి ఆస్తి ఇస్తారో లేదో తెలియదు కానీ మా జగనన్న మాకు నేడిచ్చాడు ఆస్తిని ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఆడబిడ్డ కూడా ఫీల్ అయ్యే పరిస్థితిని సంతోషించే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించడం జరిగింది అధ్యక్ష అలాగే అమ్మబడి విద్యాదీవన మా జగనన్న ఇద్దరు ఆడబిడ్డల తండ్రి అధ్యక్ష అందుకే ఆడబిడ్డల అవసరాలు ఏంటో వారి ఆత్మాభిమానం ఎలా ఉంటుందో వాళ్ళ ఆత్మగౌరవం ఎలా పెరుగుతుందో తెలుసు అధ్యక్ష ఆడపిల్లల కష్టాలను తీర్చడానికి వారికి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి విద్య ఒక్కటే మార్గమని నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అందుకోసం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి ప్రతి బిడ్డకి కూడా చదివించే బాధ్యతని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడానికి సంపూర్ణ ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేసే జగనన్న విద్యా పథకం తీసుకొచ్చారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో కూడా జగనన్న విద్యా దీవెనకు 2,500 కోట్లు జగనన్న వసతి దీవెనకు 2,083 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం తీసుకుంటే అధ్యక్ష ఆడపిల్లలు చదువుకోకూడదని కక్ష కట్టి మరీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కి ఆంక్షలు పెట్టి కోతలు చేశారు అధ్యక్ష కానీ ఈరోజు జగనన్న ప్రతి ఆడపిల్లకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని ఇచ్చే విధంగా జగనన్న చర్యలు తీసుకుంటూ ఉన్న పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష పేదరికం వల్ల చాలా మంది మహిళలు గతంలో తమ ఆడబిడ్డలు చదువు చెప్పించుకో పన్నులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అధ్యక్ష కానీ ఈ పథకం వల్ల ఆ పరిస్థితి నుంచి
బయట పడడం జరిగింది అధ్యక్ష కొందరు ప్రతిపక్ష నాయకులు ఒక్క నిమిషం అధ్యక్ష రెండు నిమిషాల్లో ముగిస్తాను ప్రతిపక్ష నాయకులు మన బడ్జెట్ చెప్పడం జరిగింది సంక్షేమం మోసమని అమ్మఒడి అబద్ధమని చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ సంక్షేమానికి స్పెల్లింగ్ ఎలా ఉంటుందో మా జగనన్న ప్రభుత్వం అమలు చేసి చూపిస్తున్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అమ్మఒడి అబద్ధమని చెప్పారు అధ్యక్ష కొందరు ప్రతిపక్ష నాయకులు వాళ్ళకు అబద్ధం చెప్తున్నాను అమ్మ ప్రేమ ఎంత నిజమో అమ్మఒడి అంత నిజమో అధ్యక్ష రెండేళ్ళలో 13,000 కోట్లు అమ్మఒడి కింద చెల్లించడం నిజమని తెలుసుకోవాల్సిందిగా వాళ్ళు కోరుతున్నాను అధ్యక్ష వచ్చే జూన్లో 6,500 కోట్లు చెల్లించడం నిజమని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అమ్మఒడి వల్ల 6.5 లక్షల మంది పిల్లల ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ పెరగడం అనేది నిజమని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అలాగే నాడు నేడుతో 15,715 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన నిజమని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష మానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేసింది నిజమని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష 32 నెలల్లో 132,126 కోట్లు డిబిటి ద్వారా అందించడం నిజమని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రతిపక్షాలకు అధ్యక్ష ఈ దేశంలో అది ఎవరికీ సాధ్యం కాలేదన్నది నిజం అధ్యక్ష దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ నోటిఫికేషన్ లో 121,000 పైగా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం నిజమని తెలియజేస్తున్నాను అధ్యక్ష 600 అయినా ప్రజలకు ఇచ్చిన మాట జగనన్న అమలు చేస్తారన్నది నిజమని ప్రతిపక్షాలు తెలుసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష జగన్ అంటే నిజం విశ్వసనీయత జగనన్న నైజమని గుర్తు పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అధ్యక్ష సుస్థిర పాలనకు దోహదపడేలా భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా ఉన్న ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని సంపూర్ణంగా బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష